Hi viewers, welcome to Telugu Job Portal. National Geophysical Research Institute, CSIR, NGRI, Hyderabad. Organization of Kaliga unna, Technical Assistant, Technical Officer, Senior Technical Officer post bhatti cheyadam kosam recent ko notification release chesaru. Ee notification ki AP Telangana var apply chesukochu, application form anochi online. Ke job location manaki Hyderabad lo untundi. Mukhyanga SC, ST, PWD, all category women. Veeliki etundi application fees ledu. Meeku eligible unte online apply chesthe saripothundi. Poorthuralu ippudu chuddam. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 30న స్టార్ట్ అవుతుంది. ఇంకా లింక్ అనేది యాక్టివ్ అవ్వలేదు. వన్స్ లింక్ వెబ్సైట్లో పోస్ట్ చేయగానే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ డేట్ May 31st వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీజ్ 100 రూపీస్ ఫీజు అయితే ఉంది. అంటే ఎవరికైతే ఎగ్జామ్షన్ ఉందో వారికి ఈ స్టెప్ అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఉమెన్ సిఎస్ఆర్ ఎంప్లాయీస్ మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఒక పోస్ట్ కంటే మల్టిపుల్ పోస్ట్ అప్లై అనుకుంటే కనుక ఫీజు కూడా విడిగా మీరు పే చేయవలసి ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ ngra.org.in. ఈ వెబ్సైట్ ద్వారానే మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. నెక్స్ట్ వేకెన్సీస్. ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు మాత్రమే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పోస్ట్ నేమ్ వచ్చి టెక్నికల్ ఆఫీసర్. సెలెక్ట్ అయిన వారికి 44,900 నుంచి 142,400 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. అని ఇతర ఎలిమెంట్స్ అన్ని కలుపుకుంటే సెలెక్ట్ అయిన వారికి పెర్ మంత్ 67,521 రూపీస్ పర్ మంత్ శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. వేకెన్సీస్ టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి ఈ కేటగిరీలో. జియోఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, జియోఫిజికల్ టెక్నాలజీ కానీ లేదా మెరైన్ జియోఫిజిక్స్ కానీ లేదా ఎర్త్ సైన్స్, ఈ డిసిప్లిన్స్ మీరు మినిమం 55% మార్క్స్ తో పీజీ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్ కు అప్లై చేసుకోవచ్చు. తర్వాత బీఈబీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్ వేకెన్సీ కూడా ఉంది. ఎలక్ట్రానిక్స్ కానీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసిన అవకాశం అయితే ఉంది. తర్వాత జియాలజీ, అప్లైడ్ జియాలజీ, మెరైన్ జియాలజీ, జియోలజికల్ టెక్నాలజీ కానీ లేదా జియో కెమిస్ట్రీ, హైడ్రాలజీ, ఈ డిసిప్లిన్ మీరు పీజీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు. ఇవి తర్వాత మీకు టెక్నికల్ ఆఫీసర్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో 56,000 పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి 7 వేకెన్సీస్. దీనికి ఏంటంటే మీరు జియో ఫిజిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిజిక్స్ కానీ, జియాలజీ కానీ, లేదా మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాట్, ఫిజిక్స్, ఇటువంటి డిసిప్లిన్లో మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. కాకపోతే దాంతోపాటు రిలెవెంట్ ట్రేడ్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు ఇక్కడ 2 ఇయర్స్ పాటు. సో ఇది వారికి మాత్రమే యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అవన్నీ రిలెవెంట్ డిసిప్లిన్స్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. సో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులకి స్టార్టింగ్ బేసిఫిక్తో ఇతర అలవెన్స్ కలుపుకుంటే 83,000 వరకు పెర్ మంత్ శాలరీ వస్తుంది. తర్వాత మనకి డిగ్రీ సంబంధించిన క్వాలిఫికేషన్, అంటే మీరు బీఎస్సీ కానీ లేదా బీఎస్సీ జియాలజీ కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, తర్వాత ఇంజనీరింగ్ సంబంధించిన డిసిప్లిన్స్, అంటే డిప్లొమా ఇంజనీరింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్, ఇది ఇన్స్ట్రుమెంటేషన్ కేటగిరీలో మీరు కంప్లీట్ చేస్తూ ఉండాలి డిప్లొమా లేదా కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాటుగా ఒక 1 ఇయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అడిగారు. సో అది ఎవరైతే రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉంటుందో పోస్ట్కి వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇది. సో వీరికి పేస్కల్ 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇతర అలవెన్స్లో కలుపుకుంటే 54,000 వరకు మీకు పెర్ మంత్ శాలరీ వస్తుంది. కాబట్టి ఇందులో మీకు 21 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్ ఏమన్నా డిగ్రీ క్వాలిఫికేషన్, ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, ఇటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఆ రిలవెంట్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వారికి ఖచ్చితంగా వారికి ఇన్ఫర్మేషన్ మీరు తెలియజేయండి. ఎందుకంటే పేస్కల్ చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు ముందుగా ఒక స్క్రీనింగ్ టెస్ట్, అంటే క్యాండిడేట్ని షార్ట్లిస్ట్ చేయడం కోసం ఒక ట్రేడ్ టెస్ట్ పెడతారు. అది పాస్ అయితే తర్వాత వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇక సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 1 అండ్ 2 కేటగిరీ సంబంధించిన పోస్టులకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 3 అవర్స్ టైం ఇస్తారు. 200 క్వశ్చన్స్కి మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. ఒకటి ఓఎంఆర్ బేస్డ్ పెట్టవచ్చు, లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెట్టే అవకాశం ఉంటుంది. అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైపే. ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పేపర్ 1, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, 50 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనమాట ఇది. సో దీనికి ఎటువంటి నేటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇందులో సిలబస్ ఏముంటుందని మీకు మనకి జనరల్ కాంపిటేటివ్ సిలబస్ే, అంటే జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, యాప్చ్యూర్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, ఇవన్నీ కలిపి మీకు పేపర్ 1లో ఉంటుంది. పేపర్ 2 వచ్చి మీకు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. 25 క్వశ్చన్స్ వస్తాయి ఈ సెక్షన్ కి, 75 మార్క్స్ అనమాట. కాకపోతే మీరు రాంగ్ పెడితే 1 మార్క్ అనేది కట్ చేస్తారు. తర్వాత మీకు పేపర్ 3 అని చెప్పేసి రిలవెంట్ సబ్జెక్ట్, వాళ్ళు ఏమైతే ఇంజనీరింగ్ కావచ్చు లేకపోతే పీజీ వచ్చి సబ్జెక్ట్ ఏమైతే చదువుకున్నారో దాని నుంచి 100 క్వశ్చన్స్, 300 మార్క్స్. దీని కూడా నెగిటివ్ మార్క్ ఉంది, 1 మార్క్ కట్ చేస్తారు మీరు రాంగ్ పెడితే. ఇందులో మనకి పేపర్ 1 వచ్చి
బేసిక్ క్వాలిఫింగ్ పర్పస్ అంటే మీకు నాలెడ్జ్ ఎంత తెలుసుకోవడం కోసం మాత్రమే, జస్ట్ ఒక షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ అది అంతే. పాస్ అయితే సరిపోతుంది. ఇక పోస్ట్ అంటే మీకు ఆ పోస్ట్ మీరు సెలెక్ట్ అవ్వాలంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు కదా, అది పేపర్ టూ పేపర్ త్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇక్కడ ముందుగా మీరు ఏంటంటే డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా మీరు సింగిల్ పీడిఎఫ్ ఫైల్ కింద మీ యొక్క లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, ఇదే ఆర్డర్ లో మీరు మీకు డాక్యుమెంట్ స్కాన్ చేయండి, పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయండి, సింగిల్ పీడిఎఫ్ కింద 15 MB సైజ్ దాటకూడదు, అది మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడే మీకు ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఎన్ఓసీ కానీ మీ కేటగిరీ ఏది అప్లై అయితే అది మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. పీడబ్ల్యూబీడీ తర్వాత ఆ కేటగిరీ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ లింక్స్ అయితే ఇచ్చారు, అవి క్లిక్ చేస్తే మీకు వాటి ఫార్మాట్ ఓపెన్ అవుతుంది, దాని తగ్గట్టుగా మీరు స్కాన్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి సిఎస్ఐఆర్ ఎన్జీఆర్ఏ హైదరాబాద్ లోకేష్ సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వివరాలు షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.